పోలవరం ఎమ్మెల్యే మరియు శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజు జన్మదిన వేడుకలలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బొట్టాయిగూడెం జూనియర్ కళాశాల మైదానంలో పలు ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొట్టాయిగూడెం సహకార పరపతి సంఘం అధ్యక్షులు ఆరేటి సత్యనారాయణ మాట్లాడుతూ, యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని తెల్లం బాలరాజు యువసేన ఆధ్వర్యంలో టీబీఆర్ ట్రోఫీ నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తుంటారని, ఈ పోటీలకు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే బాలరాజును పలువురు ప్రశంసించారు. క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బాలరాజు జన్మదిన వేడుకలలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో స్వయంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఈ నెల 22 నుండి 26 తేదీ వరకు జరిగిన టీబీఆర్ ట్రోఫీలో వాలీబాల్, కబడ్డీ మరియు విలు విద్య పోటీలలో తలపడి విజయం సాధించిన జట్లకు ఎమ్మెల్యే బాలరాజు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం గిరిజన ఉపాధ్యాయులు రూపొందించిన క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు గంజి మాలదేవి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ బాజీ, డీసీసీబీ డైరెక్టర్ కోవాసు నారాయణ, బొట్టాయిగూడెం మండల వైసీపీ అధ్యక్షులు అల్లూరి రత్నాజీ, ఏఎంసీ చైర్మన్ కరాటం సీతాదేవి, కృష్ణస్వరూప్ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి బాలరాజు గారు కొంచెం సైలెన్స్ అండి ప్లీజ్. ఆ క్రమంలో మరి ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ మన అందరితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ మరి మన్యంలో అందరికీ మిత్రులుగా కొనసాగుతున్నటువంటి బాలరాజు గారు